కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో సరస్వతి గుడి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాసరెడ్డి, అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల గురించి అధికారులకు, నాయకులకు స్పీకర్ వివరించారు. అధికారులు, నాయకులు శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం, ఆ క్లస్టర్ పరిధిలో రైతులతో సమావేశం, ఆ సమావేశం జాతీయ గీతంతో ప్రారంభం కావాలి. ఓ జెండా కట్టి జాతీయ గీతంతో జెండా ప్రారంభం కావాలి. రైతు వేదికలను మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించాలి. సీరియల్ బల్బులు కూడా వేయాలి రాత్రి పూట. రైతు వేదికల ప్రాంగణంలోనూ హాల్ లోపల కూడా రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ఫ్లెక్సిల్ పోస్టర్లు పెట్టాలి. ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల అభివృద్ధితను తెలియజేసే విధంగా ఫ్లెక్సిల్ ఉండాలి. ఉరికే కాకుండా ఫ్లెక్సిల్ అని అర్థం. ఆ సభలో రైతు బంధు సమితి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, పిహెచ్సిఎల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, హార్టికల్చర్ మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, నాయకులందరూ పాల్గొనాలి.